నారక చిత్రంలో వీరు వెంకటేష్ చిన్న కుమారుడిగా నటించిన వర్ధమన సినీ నటుడు రాకీని కాకినాడ రూరల్ మండలం బ్రహ్మయ్యపేట జన చైతన్య లేఅవుట్ లో బీజేపీ ధార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కవికొండల భీమశేఖర్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాకీ మాట్లాడుతూ నారప్ప చిత్రంలో హీరో వెంకటేష్ చిన్న కుమారుడిగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. బీజేపీ ధార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు భీమశేఖర్ మాట్లాడుతూ నారప్ప చిత్రం ద్వారా అద్భుతమైన నటనకు గాను ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటున్న రాకీ మన జిల్లాకు చెందినవాడు కావడం గర్వకారణమన్నారు. అనంతరం సెన్సార్ బోర్డు సభ్యులు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంభల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాకీ నారప్ప చిత్రంలో భావోద్వేగమైన సన్నివేశాల్లో అద్భుతమైన నటన కనబరిచాడని, రాజమండ్రికి చెందిన రాకీ ఎంతో మంది ఆడిషన్లో పాల్గొనగా చిత్ర దర్శక నిర్మాతలను తన నటన ద్వారా మెప్పించి అవకాశం పొందడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజు, అనపర్తి వెంకటేష్, సాయి, రామకృష్ణ, చలపతి, శర్మ, రత్నం తదితరులు పాల్గొన్నారు. అలాగే మీడియా మెంబర్స్కి అందరికీ నమస్కారం. నాకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సార్కి, సురేష్ బాబు సార్కి, వెంకటేష్ సార్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే నన్ను ఇంత పెద్దవాళ్ళ మధ్యలో కూర్చోబెట్టిన మా సుధీర్ అన్నకి, అలాగే మా వెంకటేష్ అన్నకి కూడా చాలా థ్యాంక్ యూ. అంటే ఏం మాట్లాడలేదు, తెలియట్లేదు, మొత్తం అంతా సార్ వాళ్ళే చెప్పారు అందరూ. చాలా థ్యాంక్ యూ సార్, నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీరు సన్మానించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ కూడా. ఈ రోజున మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక యువ కిరీటం అనాలా, కెరటం అనాలా, యువ దీన్ని ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. ఒక చిన్న వయసులోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిన మన ఎం రాకీ రాజమండ్రి నుంచి ఒక మంచి సినిమాలో, అది కూడా ఒక పెద్ద నాయకుడు మన దగ్గుబాటి వెంకటేష్ గారికి రెండవ కుమారుడిగా, నారప్ప సినిమాలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి మన తూర్పుగోదావరి జిల్లా పేరుని మొత్తం సినిమా ప్రేమికులందరిలోనూ కూడా రాజమండ్రి కుర్రాడు అని మన తూర్పుగోదావరి జిల్లాని అందరికీ తెలిసేలా చేసిన రాకీని సన్మానించుకోవడానికి ఈ రోజున మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఏదైతే మన రాకీ ఈ రోజున నారప్ప సినిమాలో సేనప్పగా మంచి నటనతో ఎంతోమంది అభిమానుల్ని కూడగట్టుకుని ఈ రోజున మనందరిలోనే మన మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము పిలవగానే కాదనకుండా పాపం ఆయన ఎన్నో మిగతా ఎన్నో పనులు ఉన్నా కానీ మాకు ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ రోజున మా రూరల్ బీజేపీ సభ్యుల అందరి మధ్యలోనూ కూడా ఆయనకి సన్మానం చేసుకునే అదృష్టాన్ని మాకు ఇచ్చారు ఆయన. ఇలాగా రాకీ ఇంకా మునుముందు చాలా సినిమాలు చేసి ఏదైతే ఈరోజు దగ్గుబాటి వెంకటేష్ గారి గురించి మనం అనుకున్నామో అలాగా ఒక పెద్ద హీరో స్థాయిలో అవ్వాలి, మన తూర్పుగోదావరి జిల్లాలో ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడని చెప్పేసి మనం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఆయన్ని పెద్ద నాయకుడు అయిన తర్వాత మళ్ళీ సన్మానించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గం నుంచి రంభాల వెంకటేశ్వరరావు గారికి సెన్సార్ బోర్డు మెంబర్ ఇవ్వడం కూడా ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ కూడాను ఈ రోజున. ఎందుకంటే ఈ కరోనా కాలంలో అందరం కూడా దూరం దూరంగా ఉండడం వలన
ఎవరు కూడా కలుసుకోలేకపోయాం. ఆయన కూడా ఈ రోజున ఈ విధంగా మా రూరల్ నియోజకవర్గ అభ్యర్థులందరూ కూడా ఆయన్ని సన్మానించుకోవడం జరిగింది. ఇదే విధంగా బీజేపీ అనేది రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలి. మేము దానికి మీ అందరి సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఓకే, నమస్కారాలు. ఎం రాకేష్ అని బాబు, రాకీ అనే బాబు రాజమండ్రి నుంచి సినీ ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. ఎంచి చాలా మంచి క్యారెక్టర్ అవ్వడం జరిగింది. చిన్న వయసులోనే కత్తి పట్టుకుని తిరగటం అంటే అది చిన్న ఇది కాదు, చాలా పౌరుషంగా తండ్రికి పౌరుషం రప్పించేటట్టు మాట్లాడుతూ యాక్షన్ ఫస్ట్ సినిమాలో చేయటం అంటే చాలా గొప్పతను. అదేవిధంగా షోలో అంత గొప్ప మనసు కలిగి ఉండాలి. అంత గొప్ప మనసుతో అంత గొప్ప యాక్టర్ అయి ఉండాలి. ప్రజవాళ్ళకి అందరికీ పేదవాళ్ళకే కాదు ఎవరికైనా సహాయం చేయడానికి ముందు వచ్చే మనసు భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అంత గొప్పగా ఈయన ఎదగాలని నేను దీవిస్తున్నాను. భగవంతుడు ఎల్లప్పుడూ సల్ల కాపాడతాడని మేము అనుకుంటున్నాం. ఈ బీజేపీ తరపున మేము ఈ సన్మానం చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక సినిమా యాక్టర్, అదేవిధంగా ఫస్ట్ టైం ఒక సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఒక యాక్టర్ తోటి మనం అందరూ కూడా ఈ రోజున ఆనందం పంచుకోవడం అనేది శుభ పరిణామం. అది కూడా మన రాజమండ్రి యువకుడు, మన రాజమండ్రి వెంకటేష్ అనే వ్యక్తి మనకు బాగా సుపరిచితులు గత నుంచి. వారి తమ్ముడైనటువంటి రాకీ వెంకటేష్ పక్కన సినిమాలో యాక్ట్ చేయడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం అనే ఈ రోజున మనం చెప్పాలి. ఎందుకంటే ఒక గొప్ప సినిమా నారప్ప అంటే సబ్జెక్ట్ ఉన్న సినిమా, అటువంటి సినిమాలో రెండో తనయుడిగా రాకేష్కి రావడం నిజంగా చాలా అదృష్టం, మనకు కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే మన రాజమండ్రి ముద్దుబిడ్డ, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మన ముద్దుబిడ్డ, మనందరికీ పరిచయస్తుడు, ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ పోషించాడంటే ఈ రోజున చాలా గర్వకారణంగా ఉంది. ఒక ఉన్నతమైన స్థానంలో ఈరోజు చెప్పాలంటే మనం చూసాం చుట్టూ 100 మంది విలన్స్, యువ హీరోని వారందరూ ఏదైతే కొట్టడానికి వస్తున్న తీరు, కర్రలతో కొడుతున్న తీరును చూసినట్లయితే నిజంగా ఒళ్ళు జలధరించే విధంగా రాకేష్ దగ్గర ఒక విధంగా అమాయకత్వం, అదేవిధంగా ఒక విధంగా పౌరుషం రెండూ కలగలిసి ఈ రోజున రాకేష్ యాక్ట్ చేయడం అనేది, అంటే ఆ విధంగా రాకీ యాక్ట్ చేయడం అనేది ఆ విధంగా ఎలా వచ్చిందో కూడా మనకి నిజంగా ఈ రోజుకి అర్థం కాని పరిస్థితి. తప్పకుండా రాకీ ఉన్నత స్థాయిలో ఉన్నతమైన యాక్టర్స్తో యాక్ట్ చేస్తారని, మంచి డైరెక్టర్తో ఆయన యాక్ట్ చేసే విధంగా ఈ రోజున ఆ సినిమా ఉంది కాబట్టి లాస్ట్లో పొడిచినప్పుడు కూడా ఆయన యాక్ట్ చేసిన తీరు చూస్తుంటే ఒళ్ళు నిజంగా కలిసివేసిందనమాట. అదో కాకుండా స్టోరీ చెప్తాడు గతంలో ఏం జరిగింది అంటే వాళ్ళ తండ్రి బాగా ఎంత దారుణమైన వ్యక్తి అంటే అసలు పౌరుషమే లేదా మా నాన్నకి అనే విధంగా ఆయన చూస్తుంటే ఆ సీన్ కూడా గొప్ప సీన్ అనమాట. ఆ స్టోరీ చెప్పినటువంటి అంటే వెంకటేష్ ఏ సినిమాలైనా సరే ఏ యాక్టర్ అయినా అవ్వచ్చు ఒక ఉన్నత స్థితిలో ఉన్నట్టు వ్యక్తికే ఆ స్టోరీ చెప్పే విధానం ఉంటుంది. అటువంటిది ఈ ఆ స్టోరీ గతంలో ఏం జరిగిందనే స్టోరీ రాకీకి నా అదైతే ఏదైతే సీనప్ప అనే క్యారెక్టర్ ఉన్న వ్యక్తికి చెప్పడం అనేది నిజంగా ఈ రాకీ చేసుకున్న అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాలి. ఆ విధంగా ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి మనందరికీ ఈస్ట్ గోదావరికి రాజమండ్రికి మంచి పేరు తేవాలని చెప్పేసి ఎక్కువ సినిమాలో యాక్ట్ చేసి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మనందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ మెంబర్గా నేను ఈరోజున రాకీని పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ